వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్ సిపిలో నేతల పరిస్థితి అత్యంత హీనంగా ఉంది. నేతలు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరత్ర ఉన్నటువంటి చోటామోటా నేతలు, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్లు కావచ్చు, లేదంటే ఎవరైతే నామినేటెడ్ పోస్టులు తీసుకున్నారో వీళ్ళు, వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ముఖ్యంగా మంత్రులకు సంబంధించి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష కావచ్చు, వీళ్ళ హావభావాలు ఇవన్నీ కూడా కాస్త జుగుప్సాకరంగా ఉన్నాయనేది చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం అసలు బూతుల సంస్కృతి మొదలైంది ఎక్కడా ఏంటి అనేది. కానీ ప్రస్తుతం అసలు ఎవరైనా సరే మాట్లాడాలి అంటే, అంటే ఒకళ్ళు కూడా గౌరవంగా మాట్లాడాలి అన్నటువంటి పాయింట్ అసలు ఎవరి దగ్గర కనిపించట్లేదు. అందరూ కూడా అసహ్యకరమైనటువంటి భాషలోనే, అది కూడా జంపు జిలానీలైనటువంటి వాళ్ళు కూడా అసహ్యకరమైనటువంటి భాష భావావేశాలు అన్నీ కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనన్నిటికీ మూల కారణం ఎక్కడుంది ఏంటి అనేది చూస్తే, ఇది వాళ్ళంతటా వాళ్ళు వచ్చి తిడతారా అంటే లేదు, వాళ్ళంతటా వాళ్ళు తిట్టారట, వెనకాల నుండి ఒకళ్ళు తిట్టిస్తారట. కానీ ఏదైనా సంస్కారవంతంగా మాట్లాడాలి, కాస్త బూతులు లేకుండా ఇంకోటి అంటే ఒక్క పాయింట్లో చెప్పారనుకోండి దానికి అర్థం ఏంటి అంటూ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి పార్టీదైనా సరే లేదంటే ప్రభుత్వం గురించి అయినా సరే గౌరవంగా మాట్లాడటానికి తెర మీదకు వచ్చేది మాత్రం ముఖ్య సలహాదారుడు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అలాగే ఇక బూతులకు మాత్రం పార్టీ నేతలే. అంటే రేపొద్దున్న ఇది ఎలా ఉందంటే పరిస్థితి, రేపొద్దున్న వీళ్ళందరూ ఎలాగో మళ్ళీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళాలి, పోటీ చేయాలి, వాళ్ళకి ఏమవుతుంది ఆటోమేటిక్గా డిఫేమ్ అనేది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పరువు అనేది పోతుంది సమాజంలో, వీళ్ళకి ఎందుకు ఓటేయాలని అనుకుంటారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారు కదా, ఆయనకు అలాంటిది ఏమి ఉండదు. ఆయన పొద్దున్న ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో తెలీదు, లేదంటే ఏమో ఎమ్మెల్సీ అవ్వచ్చు, లేదంటే ఎంపీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకని చెప్పి ఆయన చక్కగా ఆయన వరకు మాత్రం పద్ధతిగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. బూతులకు మాత్రం మిగతా వాళ్ళు ఎవరేం మాట్లాడాలో వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఆయన తన టీంతో సందేశాలు పంపిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వైసీపీ నేతలందరూ చెలరేగిపోతుంటారు. కానీ ఆయన మాత్రం మీడియా ముందుకు వచ్చి టీడీపీ నేతలు బూతులు మాట్లాడారని తాము అలాంటి వాటి జోలికి పోము అంటూ చెప్పుకుంటూ వస్తారు. బూతులు మాట్లాడిన తమ నేతల్ని కూడా ఆయన తప్పు పట్టినట్లే అవుతోంది. ఇప్పుడు తప్పుడు వాళ్లే, తప్పుడు పనులు చేసేవాళ్లే బూతులు మాట్లాడతారు, తప్పించుకునే వాళ్లే బూతులు మాట్లాడతారంటూ నిజం ఒప్పుకున్నారు. మరి వాళ్ళ నేతలందరూ మాట్లాడిన బూతులు అవన్నీ కూడా తప్పించుకోవడానికి కదా ఏమైనా ఆరోపణ వచ్చింది అంటే ఆరోపణ నుంచి బయటపడడానికి ఇది చేస్తున్నారు అనేది. సో ఈయన మాత్రం ప్రెస్ మీట్లో ఎక్కడ మాట తోలకుండా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి భాషనే మాట్లాడతారు. ఎందుకంటే పూర్వాశ్రమంలో ఆయన జర్నలిస్ట్ కదా, సీనియర్ జర్నలిస్ట్, అందుకని చెప్పి ఏం రాయాలి ఏం రాయకూడదు అంటే రాయలేని భాష అనేది ఉంటుంది కదా, ఆ భాషకు సంబంధించి ఆయన మాట్లాడరు అన్నమాట. సో ప్రభుత్వంలో కూడా వివాదాస్పద నిర్ణయాలు, ప్రకటనలను అధికారులు, అధికారుల సంఘాలతోటి చేయిస్తారు, అందరినీ రాజకీయంగా ఉపయోగించుకుంటారు. ఆయన మాత్రం తనకి ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లుగానే ఆయన ఉంటారు. పోలీస్ అధికారుల సంఘాన్ని రాజకీయంగా ఇంతవరకు ఎప్పుడూ ఎవరు ఉపయోగించుకోలేదు. కానీ ఇప్పటి వరకు వైసీపీ నేతల కన్నా ముందే పోలీస్ అధికారుల సంఘమే బయటకు వస్తోంది ప్రతి విషయంలో కూడా. పోలీసులను ఎందుకని అంటున్నారు, పోలీసులను ఎందుకు మీరు ఇలాగా చేస్తున్నారు, మా నైతిక ధైర్యాన్ని, మా నైతికతను మీరు ప్రశ్నిస్తున్నారు, మా ధైర్యాన్ని మీరు కూలదోసేలా మాట్లాడుతున్నారు అంటే ఏకంగా ఎవరు మాట్లాడినా సరే ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి లేఖను రిలీజ్ చేసేస్తారు. సో వాళ్ళ తీరు మీద కూడా ప్రజల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ పైన కూడా అదే చర్చ నడుస్తుంది. ఆయన ఒకప్పుడు చాలా సిన్సియర్ ఆఫీసర్ అని పేరుండేది. విజయవాడ కమిషనర్గా ఫోన్ చేసి ఆయన పనిచేసినప్పుడు చాలా సిన్సియర్గా ఆయన డ్యూటీ ఆయన చేసేవాళ్ళు అన్నటువంటి పేరుండేది. కానీ ఇప్పుడు ఆయన ప్రకటనలు చూసి సోషల్ మీడియాలో ఆయన్ని ఎలా పిలుస్తున్నారు అనేది చాలా చెప్పడం కష్టం. అన్నీ చేయిస్తోంది వెనకాల నుండి డిఫాక్టో హోమ్ మినిస్టర్గా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అందరికీ తెలిసి ఉంటున్నారు. కానీ నిందలన్నీ మాత్రం ప్రభుత్వంలో ఉన్న వాళ్లే పడుతున్నారు. కానీ సజ్జలు మాత్రం చాలా అమాయకంగా మీడియా ముందుకొచ్చి ఏదో చాలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. సీరియస్ అలిగేషన్స్ను కూడా చాలా సౌమ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అటు ప్రభుత్వంలో లీడర్లను ప్రజల్లో జోకర్లను చేసి, ఇటు ఉన్నతాధికారుల్లో వ్యవస్థల్ని కూడా చులకన చేసి సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ లాభం పొందుతున్నారు అని అంటున్నారు. తమకి కావలసిన పనులన్నీ కూడా అయ్యేలా చేసుకుంటున్నారు, ప్రత్యర్థుల్ని వేధించగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన వ్యూహంలో భాగమైన వాళ్ళందరూ కూడా ప్రత్యర్థి పార్టీకి టార్గెట్లుగా మారిపోయారు, ప్రజలలో కూడా చులకనైపోయారు. సో కొంతమంది చట్టంలో ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. రేపొద్దున్న ఎంక్వైరీలు జరుగుతాయి, ప్రతిదాని మీద కేసులు అనేవి పడతాయి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ల మీదకే బ్లేమ్ అనేది ఉంటుంది, తప్పితే
సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మాత్రం ఎటువంటిది ఉండదు అంటున్నారు. సో ఎవరేమైపోయినా సరే సజ్జలకి మాత్రం పోయేది ఏం లేదు, ఎందుకంటే ఆయన నేరుగా అధికారంలో ఉండి, అంటే పేరుకి క్యాబినెట్ హోదా ఉంది కానీ ఆయన ఏం మినిస్టర్ కాదు, ఇంకోటి కాదు, సలహాదారు మాత్రమే. ఆయన తెర వెనుక ఉండి నడిపిస్తూ, అంటే ఈ బూతులకి సంబంధించి కావచ్చు లేదంటే చట్టాలకు సంబంధించి మీరు వివాదాస్పద నిర్ణయాలు ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే నడిపిస్తున్నారు అన్నటువంటిది ఒక వార్త హల్చల్ చేస్తోంది, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ల పార్టీ రెబల్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయనకు ఒక టైటిల్ ఇచ్చేశారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ. సో ఆయన ఇక్కడ నేరుగా చేస్తుంది కనిపించకపోయినా ఇండైరెక్ట్గా వెనకాలండి ఒక దాన్ని ఏమంటాము గాడ్ ఫాదర్ అంటారు చూసారా, అలాగా తెర వెనకాలండి నడిపించే ఒక సూత్రధారిలాగా ఆయన పనిచేస్తున్నారు. పాత్రధారులందరూ కూడా ఈయనిచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే వాళ్ళ వాళ్ళ పరువుని పదిలంగా పోగొట్టుకుంటున్నారు అనేది చాలా స్పష్టం అవుతోంది. ఇది ఎంతకాలం నడుస్తుంది మహా అయితే వాళ్ళకి తెలిసేదాకా, వాళ్ళకి తెలియకుండా ఇంకా ఏమన్నా లోటుపాట్లు గుట్టుమట్లు వెనకాల పెట్టుకుని ఉంచుకున్నారా, ఎప్పటికప్పుడు మీరు మాట్లాడకపోతే మీకు ఇంకా ఇది ఉండదు అని చెప్పడానికి అన్న వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సిపి వాళ్ళు మరి ఎప్పుడు దీన్ని తెలుసుకుంటారు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మిగతా నేతలు కానీ ఎప్పుడు దీంట్లో నుంచి బయటపడతారు, వాళ్ళకి ఒక వ్యక్తిత్వం అనేది లేదా, స్వతంత్ర భావాలు లేవా సరిగ్గా పనిచేయడానికి? పబ్లిక్ పాలసీ అనేది ఒకటి ఉంది, అంటే ప్రభుత్వ పాలసీ అనేది ఒకటి ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం పనిచేయాలి. అంటే ప్రభుత్వ పాలసీ బూతులు తిట్టడమే అయితే మాత్రం ఇంకా వీళ్ళని రక్షించడానికి కూడా ఎవరు ఉండరు అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు.